నమస్తే, నేను ఆదిత్య. సినిమా వేరు, రాజకీయం వేరు అనే అంశం దగ్గర నుంచి ప్రతి అంశం కూడా ఇప్పుడు సినిమా చుట్టూ, రాజకీయం చుట్టే తిరుగుతుందనే పరిస్థితుల వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా సమంత నాగ చైతన్య విడాకుల అంశంపై మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు గాను సినీ హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం వేయడం జరిగింది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు. సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, మంత్రి కొండా సురేఖ, నాగ చైతన్య, సమంత విడాకుల అంశంపై చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. దానికి గాను సినీ హీరో నాగార్జున పరువు నష్టం వేయడం జరిగింది. ఇకపోతే ఎన్నడూ లేని విధంగా సినిమాకి సంబంధించినటువంటి హీరోలు అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ నేతలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ అంశం మీద స్పందించారు. గతంలో నటికుమార్ సార్ కూడా ఒక అంశం మీద సినిమా యూనిటీ, సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు అని చెప్పారు. కానీ ఇప్పుడు కానీ అందరూ రెస్పాండ్ అయ్యారు కాబట్టి మరి ఆ యూనిటీ అవేర్నెస్ వచ్చిందనొచ్చా? 100% మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో మన ఏదైతే కోర్టు ఇష్యూ ఉందో అది అది లీగల్గా వాళ్ళు చూసుకుంటారు, ఇది మాకు సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ అలా ఆమె మాట్లాడడం అనేది కొంచెం బాధాకర విషయమే. నేను దాన్ని పూర్తి ఖండిస్తున్నాను. ఏంది సమంత గారి విషయంలో మాట్లాడడం, నాగార్జున విషయంలో మాట్లాడడం బంద్, ఎందుకంటే బాధ్యత గల మినిస్టరు. ఆమె విచారణ ఏదైనా ఉంటే డైరెక్ట్ విచారణ జరిపించవచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇలా మీడియా ముందుకు రాకూడదు. ఇది కోర్టులో ఉన్నది కాబట్టి కోర్టులో వాళ్ళు లీగల్గా వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇది మంచి పరిణామం ఏంటంటే ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం ఒక్క తాటి మీదకి వచ్చి, ఇండస్ట్రీ మొత్తం వచ్చి మొత్తం అందరూ కూడా ఈ విషయాన్ని ఖండించడం జరిగింది. మంచి పరిణామం అది, ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఒక తాటి మీదకి రావాలని కోరుకున్నాం. అంటే ఇలాగే కాదు, అది మొన్న అంతకుముందు రేణు దేశాయ్ గారిది. అవును, ఆమె కన్నీళ్ళు పెట్టింది. ఆమె ముగ్గురు పిల్లలు, ముగ్గురు పిల్లలు పొలిటికల్, నాకేం సంబంధం పొలిటికల్ కాదు కదా, నన్ను ఎందుకు ఇలాగ ఇబ్బంది పెడుతుంది, నన్ను లాక్కండి అని పట్టింది. ఆ రోజు మన అందరం తోటి సభ్యులు అందరం కలిపి మనం గట్టిగా మాట్లాడుండి, మనం ఇదే సపోర్ట్ అప్పుడు అప్పుడు ఆమెకి ఇచ్చుంటే. సరే, ఒక మాట ఆమెకి ఇచ్చుంటే. అలాగే అంజలీదేవి గారు, మనం మొత్తం టోటల్గా ముగ్గురు మెగాస్టార్ ఫ్యామిలీస్ని ఇచ్చి మొత్తం మన వల్ల అందరినీ మన వాళ్ళని కూడా హీరోయిన్గా ఇచ్చి అంత పెద్ద ఆర్ట్ ప్రొడ్యూసర్ని ఇచ్చి చేసిన ఆమె పోసాని కృష్ణమూర్తి గారు ఇష్టం వచ్చాడు మాట్లాడారు. ఆ రోజు మనం అందరం సపోర్ట్ చేస్తుంటే, చిరంజీవి గారిని మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేటప్పుడు సపోర్ట్ చేస్తుంటే, ఆ రోజు డ్రగ్స్ విషయంలో మొత్తం 2016 డ్రగ్స్ విషయంలో మొత్తం టోటల్గా అందరినీ లైన్ కట్టించి మొత్తం 90 దాదాపు లైన్ కట్టించి అందరు ఇండస్ట్రీ మొత్తం పరువు తీసి ఆ ఇంటికి కట్ చేసి ఐ కట్ చేసి తీరా మోసి అన్నీ క్లీన్ చీట్ ఇవ్వడం అనేది, దాంట్లో మర్మం ఏముంది, మాయ ఏముంది, అది కూడా ఆ రోజు మనం ఖండించుంటే. అంటే ఇవన్నీ నేను ఏమంటున్నానంటే జానీ మాస్టర్ విషయంలో ఆ యొక్క అన్యాయం జరుగుతుంది మనకి ఎక్కడో తప్పుతో పడుతుంది అని చెప్పినప్పుడు ఆ రోజు మనకు ఖండించుంటే. అంటే నేను ఎందుకంటానంటే ఇండస్ట్రీ అని ఒక చులకన భావన రావడానికి కారణం మనమే. ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా మనం ఏం పట్టించుకోకపోవడం, అసోసియేషన్లు ఉన్నాయి మనకి, అన్నీ ఉన్నాయి, గట్టిగా పట్టించుకుంటే ఈరోజు మనకి నిన్న సాక్షాత్ మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ ప్రెసిడెంట్ గారు రిక్వెస్ట్ చేశారు. ఆమె కూడా అఫ్కోర్స్ రిక్వెస్ట్ చేసి సారీ చెప్పింది. కాకపోతే ఇది మంచి పరిణామం అంటున్నాను. ఆవిడ సారీ సమంతకు చెప్పారు కానీ నాగార్జున గారికి చెప్పలేదు. సమంతకు మాత్రమే సారీ చెప్పారు ఆవిడ, నాగార్జున గారికి ఎక్కడ సారీ చెప్పలేదు. అది నాకు సంబంధం లేదు, నేను చూడలేదు. నేనేమంటున్నానంటే మొత్తం ఇండస్ట్రీ అని అందరినీ మాత్రం టోటల్గా మహేష్ గౌడ్ గారు చెప్పారు హుందతనంగా. మనం అన్ని ఇక్కడతో అది ఆ ట్రాఫిక్ వదిలేయడం బెటరు, ఎందుకంటే ముగించాలి మనం. ఎస్, ముగించకపోతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకదానికి మనం పొలిటికల్ టర్న్ తీసుకున్నది ఇండస్ట్రీకి సంబంధం లేదు. అయితే యాక్చువల్గా ఇది కేటీఆర్ గారి మీద వాళ్ళకున్న గొడవ అటు వెళ్ళింది సేఫ్ అయిపోయారు. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే ఇన్నిటిలోని మన వాళ్ళు వచ్చుంటే, ఇన్నిటిలో ఎంత యూనిట్గా వచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి రాకు. అంటే ఈరోజు మనం ఏమంటున్నాం, తప్పుదోవ జరుగుతుంది, తప్పుదోవ పడుతుంది. ఆ తప్పుదోవలో ఎక్కడో మనం ఎక్కడో ఊబిలోకి వెళ్ళిపోతున్నాం. అందుకే మనం చెప్పాం జానీ మాస్టర్ విషయంలో అన్యాయం జరిగింది. ఓకే, న్యాయమే గెలుస్తుంది, ఎక్కడే న్యాయమే గెలుస్తుంది. నేను మళ్ళా నమ్ముతున్నాను, నేను పూర్తిగా నమ్ముతున్నాను జానీ మాస్టర్ గారు ఆ విషయంలో బ్లాక్మెయిలింగ్ జరిగింది, కొంతమంది కుట్రకోణం ఉంది దీంట్లో అని చెప్తున్నాను. ఇవన్నీ నేను ఇప్పుడు ఏమంటున్నాను, ఈ విషయంలో నా వచ్చి ఇంతమంది మా మహాతరులు మాట్లాడుతున్నప్పుడు భువనేశ్వరమ్మ సాక్షాత్ బాలకృష్ణ గారి చెల్లెలు, చంద్రబాబు నాయుడు గారి భార్య, నందమూరి తారక రామారావు గారి కూతురు, ఆమెని సభ్యకరంగా మాట్లాడినప్పుడు మన ఇండస్ట్రీ అంతా కదిలొచ్చి ఉంటే, ఒక్కసారి ఇలాగే మాట్లాడి ఉంటే మనకి ఈ ప్రాబ్లం వచ్చింది, భయపడేవారు. ఇండస్ట్రీ ఒక యూనిట్గా ఉందంటే అమ్మో రేపు ఏమైనా మనం కానీ పొరపాటున ఒక మాట వస్తే పొలిటికల్, కంగనా రావత్ గారు, వీళ్ళందరినీ మనం మాట్లాడినప్పుడు గట్టిగా మనం ఇలా ఖండించి ఉంటే ఈరోజు మనకి ఈ పరిస్థితి రాదు. కనుక నేనేమంటున్నాను, ఇప్పటికైనా వచ్చారు, స్వాగతిద్దాం.
రేపు ఫర్దర్గా ఏది జరిగినా కూడా అది గొప్పవాళ్ళ, పేదవాళ్ళ, చిన్నవాళ్ళ, లేకపోతే వాళ్ళు లేని వాళ్ళ, లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళ కాదు. ఆడపిల్ల ఆడపిల్లే, ఆడపిల్ల మన ఇంటి మన ఇండస్ట్రీ పిల్లే, ఆడబిడ్డ మన ఇండస్ట్రీ ఆడబిడ్డే. కనుక మన అందరం కలిసి 100% యూనిట్గా ఉండాలి. యూనిట్గా ఉండవని ఉన్నందుకు స్వాగతిద్దాం. కనుక ఇది ఇక్కడితో వదిలేద్దాం. లాస్ట్ క్వశ్చన్, ఒక ప్రముఖ నిర్మాతగా ఇండస్ట్రీ మొత్తం ఒక తాటి మీదకి వచ్చినందుకు మీరెంత సంతోషపడుతున్నారో, యాజ్ ఏ మీడియాగా మేము కూడా అంతే సంతోషపడుతున్నాం. కానీ ఈ అంశం మీద మరో వర్గం మరో రకంగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన అంశం చూసుకుంటే, గతంలో 10 సంవత్సరాలు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కేటీఆర్తో ఇండస్ట్రీకి ఉన్నటువంటి సంబంధాలు అవ్వచ్చు, వాళ్ళతో ఉన్నటువంటి ఆ స్నేహ సంబంధాలు అవ్వచ్చు, కేవలం కేటీఆర్ కోసమే ఈరోజు ఇంతమంది రెస్పాండ్ అయ్యారు తప్పితే వాస్తవానికి ఇంతమంది రెస్పాండ్ అయ్యే వాళ్ళు కాదు. ఎందుకంటే మీరు అన్నట్టు నిండు సభలో సాక్షాత్తు ఏపీ సీఎం భార్య భువనేశ్వర్ గారిని, అప్పట్లో మాజీ సీఎం అనుకోండి, ఆవిడ్ని అన్నప్పుడు ఎవరు రెస్పాండ్ కాలేదు. మరి ఈ రోజు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? బికాస్ ఆఫ్ ఓన్లీ కేటీఆర్ అన్న వేలు చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళకేం సమాధానం? ఇది కూడా నేను ఇప్పుడు అదే అంటున్నాను కదండి, ఇప్పుడు ఎంతమంది కేటీఆర్ గారి కోసం వచ్చారా, రేపు ఫ్యూచర్ మళ్ళీ రేపు ఫ్యూచర్లో కానీ ఇలాగ కానీ ఎవరికి రాకపోతే 100% కేటీఆర్ గారి కోసం వచ్చినట్టు వీళ్ళు. అంటే కేటీఆర్ గారి సపోర్ట్గా ప్రకాష్ రాజు గారు వచ్చారు. ప్రకాష్ రాజు గారి తర్వాత ప్రకాష్ రాజు గారు కంపల్సరీ ఆయన కేటీఆర్ గారి సపోర్ట్కి వస్తారు. నేనేమంటానంటే ఒక్క మనిషిని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం వచ్చారు అంటే అది తప్పు. కానీ వెయిట్ చేద్దాం, ఇప్పుడు మనకు తెలియనప్పుడు మనం మాట్లాడాను కదా, ఇండస్ట్రీ మొత్తం వచ్చింది కదా, ఇండస్ట్రీ మొత్తం కేసీఆర్ గారికి తరపున వచ్చిందా లేకపోతే ఇంకో తరపున వచ్చిందా అనేది మనం వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఒక కేసు కూడా వేశారు కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి, లీగల్ ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడితో వదిలేద్దాం. దాన్ని ఏ విధంగా అనేది మనం తర్వాత ఓకే, న్యాయమే గెలుస్తుంది, ఎక్కడే న్యాయమే గెలుస్తుంది. నేను మళ్ళా మళ్ళా నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను, పూర్తిగా నమ్ముతున్నాను. జాని మాస్టర్ గారు ఆ విషయంలో బ్లాక్మెయిలింగ్ జరిగింది, కొంతమంది కుట్రకోణం ఉంది దీంట్లో చెప్తున్నాను. ఇవన్నీ నేను ఇప్పుడు ఏమంటే ఈ విషయంలో నా వచ్చి ఇంతమంది మా మహాతరులు మాట్లాడుతున్నప్పుడు భువనేశ్వరమ్మ సాక్షాత్తు బాలకృష్ణ గారి చెల్లెలు, చంద్రబాబు నాయుడు గారి భార్య, నందమూరి తారక రామారావు గారి కూతురు, ఆమెని సభ్యకరంగా మాట్లాడినప్పుడు మన ఇండస్ట్రీ అంతా కదిలొచ్చి ఉంటే ఒక్కసారి ఇలాగే మాట్లాడి ఉంటే మనకి ఈ ప్రాబ్లం వచ్చింది భయపడేవారు. ఇండస్ట్రీ ఒక యూనిట్గా ఉందంటే అమ్మో రేపు ఏమైనా మనం కానీ పొరపాటున ఒక మాట వస్తే పొలిటికల్ కంగనా రావత్ గారు మహేష్ గౌడ్ గారు చెప్పారు హుందతనంగా, మనం అన్ని ఇక్కడతో అది ఆ ట్రాఫిక్ వదిలేయడం బెటరు, ఎందుకంటే ముగించాలి మనం, ముగించకపోతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకదానికి మనం పొలిటికల్ టర్న్ తీసుకున్నది ఇండస్ట్రీకి సంబంధం లేదు. అయితే యాక్చువల్గా ఇది కేటీఆర్ గారి మీద వాళ్ళకున్న గొడవ అటు వెళ్ళింది, ఒక సేఫ్ అయిపోయారు. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే ఇన్నిటిలోని మన వాళ్ళు వచ్చుంటే, ఇన్నిటిలో ఇంత యూనిట్గా వచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి రాకు. సరే, ఓవరాల్గా ఇలాంటివి మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఉండాలి అని అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి రూల్స్ వస్తే బాగుంటుంది? ఒక నిర్మాత రూల్స్ ఏముండవండి, ఇలాగ అందరూ కలిపి కలిసికట్టుకుంటే అదే రూల్స్. ఓకే, అంతే, అంతగాని ఇంకే కలిసికట్టుగా వస్తారా? మీరు అన్నట్టు ఇప్పుడు ఇది కేటీఆర్ గారి కోసం వచ్చారా? ఫర్దర్గా రేపు ఉదయం ఏమైనా జరుగుతున్నప్పుడు, ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతున్నప్పుడు కానీ ఇంకేమైనా వస్తే అది వచ్చినట్టు, లేదంటే ఒక ఓన్లీ అప్పుడు మీరు అన్నట్టు వన్ సైడ్ వచ్చినట్టు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్.